హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నానండి అయితే మనం ఈరోజు చెప్పుకునేటటువంటి మంచి మాట ఎవరైనా సరే మనమైనా ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా ఏదైనా ఒక కొత్త పని ఏదైనా చెప్పాము అంటే నా వెంటనే నాకు తెలియదు అనేస్తారండి నాకు తెలియదు అని అంటే తెలియకుండానే పోతుందండి నాకు తెలుసు అని ముందుకు అడుగేసి ఆ పని నిర్విఘ్నంగా చేయడానికి ప్రయత్నం చేస్తే భగవంతుడి యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి చేసిన తర్వాత మనల్ని ప్రేరేపించిన వాళ్ళ ఆశీర్వాదాలు కూడా లభిస్తాయండి అయితే మనకు మనం ప్రయత్నం చేయాలండి ఏది చేయాలన్నా ఇక్కడ చూడండి దోసకాయలు మొన్న చూపించాను కదా అవి మాగిపోయినాయండి అలాగే మందారం మొక్క మొదట చూపెట్టాను కదా ఆ మందార మొక్క చిన్న మొక్కగా పెట్టానండి బోన్సా ఇలాగా చేద్దాము అని అదైతే కొంచెం పెరగగానే చిన్న మొక్కకే మొగ్గలు వస్తున్నాయండి నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి ఏదైనా మనం ఇంతకు ముందు అనుకున్నట్టు మానవ ప్రయత్నం చేస్తే ఏది సాధించలేనిదంటూ ఏమీ లేదండి సృష్టిలో అన్నీ చేయగలం మనం మనలో ఆ శక్తులు ఉన్నాయి ఆ తెలివితేటలు మనలో ఉన్నాయి వాటిని బయటకు తీసే ప్రయత్నాన్ని మనం చేయాలి భగవంతుడు కూడా చెప్తారు కదా నువ్వు ధైర్యంగా ఒక అడుగు ముందుకేస్తే భగవంతుడు పదమాల అడుగుల నీకు ధైర్యాన్ని ఇస్తారు నీకు ఆశీర్వాదాల హస్తం ఎప్పుడూ ఉంటుంది మంచి పనులకు ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకూడదు అని చెప్తారు కదా మనం ధైర్యంగా మన పరిస్థితుల్ని మన సమస్యలని ఎదుర్కొంటేనే కదండి మనల్ని చూసి మన పిల్లలు కూడా ఎదుర్కొంటారు అలా చేయగలుగుతారు మనం ఉదాహరణ మూర్తులుగా తయారు కావాలి ఉదాహరణ అంటే ఎగ్జాంపుల్గా మనం ప్రతి పనికి ఎగ్జాంపుల్గా తయారైతే మనల్ని చూసి మన పిల్లలు తయారవుతారు నేను చేయలేను లే అనుకుని బలహీనపడ్డాము అంటే మనలో ఉండే శక్తి పోతుంది మన చుట్టూ వాళ్ళు కూడా నీకేం తెలియదు అని చెప్తారు ఆ మాట మన పిల్లలు కూడా అనొచ్చండి ఏం తెలీదు అనే మాట మన డిక్షనరీలోనే అంటే మన జీవితంలోనే ఉండకూడదు తెలిసినంతవరకు ప్రయత్నం చేస్తే ఎదుటి వాళ్ళు లేదా భగవంతుడు మనకు ఆ ఇచ్చి ముందుకు నడిపిస్తారండి ఇక్కడ చామంతి మొక్కలు ఇంకొక రకం చామంతి మొక్క మొన్న సంతలో తెచ్చిచ్చారండి మా కింది ఇంటి అమ్మాయి ఆ మొక్కని అన్నీ పోయినాయి నాలుగైదు మొక్కలు తెస్తే పోయినాయి కానీ ఒకటి బ్రతికిందండి దాని నుంచి ముదురు కొమ్మలు తీసి కట్ చేసి పెడుతున్నాను ఇది ఏ రంగు చూడాలండి ఇలా మనం ఎన్ని రంగులు తెచ్చుకున్నా ఇలా కట్ చేసి రెండు మూడు మొక్కలు కట్ చేసి ఇలా పీసులు పెట్టామనుకోండి మనకు ఒకటికి మనం ఎన్ని గుచ్చి పెడితే అన్నీ తయారవుతాయండి నాకు యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను నేను కూడా చూడండి మన ప్రయత్నం చేస్తే ఏదో ఒక రూపంలో మన తెలివితేటలు వృద్ధి అవుతాయి కదా ఇంతకుముందు కూడా మీకు చూపెట్టాను ఇంకొక రకం ఇంట్లో ఉన్నది కట్ చేసి పెడితే ఎన్ని వేర్లు వచ్చాయో కదండి చూపెట్టాను కదా అలాగే ఇది కూడా పెడుతున్నాను చూద్దాం ఇది కూడా వస్తుంది అనే నమ్మకమే నాకుంది అయితే ఈ పుదీనా చూడండి ఈ పుదీనా మొక్కలు రెండు మూడు పీసులు తీసి ఈ తొట్టులో పెట్టానండి తక్కువగా ఉంది కదా దీంట్లో అది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇది రబ్బర్ చెట్టు అండి షో ప్లాంట్ అని ఇచ్చారు అది రెండు ఆకులు కట్ చేసి దీంట్లో గుచ్చానండి మట్టిలో చిన్న తోటిలో మట్టిలో గుచ్చితే అది ఒకటి ఎండిపోయింది ఒకటి పచ్చగానే ఉందండి పెట్టి కూడా ఇరవై రోజులు అవుతుంది అంటే వేర్లు వచ్చి ఏదన్నా వస్తుందేమో అని ఒక చిన్న ఆశ భగవంతుడు కూడా తన పిల్లలు అన్నీ నేర్చుకుని అభివృద్ధిలోకి రావాలనే కదండి ఆశిస్తారు ఇక్కడ చూడండి మిర్చి మందారా అది సరిగా నేను ఎండకి పోకస్కి సరిగా తీయలేకపోయానండి ఉదయం ఉదయాన్నే మిర్చి మందారా అండి ఇది చెట్టు నిండా విరగబూస్తాయండి పండు మిర్చి ఎలా ఉంటుందో అలా ఉంటుంది చాలా షోగా ఉంటుందండి ఈ మొక్క దీన్ని కూడా కొమ్మ కట్ చేసి పెట్టాలనుకుంటున్నాను రోజు ఇట్లాగే పోతుంది అయితే నేను ఈరోజు ఉదయం ఉదయాన్నే సద్దరవ్వ ఉప్మా చేశానండి సూపర్ మార్కెట్కి వెళ్తే సద్దరవ్వ దొరికింది అది తీసుకొచ్చి షుగర్ కంప్లైంట్ వాళ్ళైనా ఎవరైనా తినచ్చు కదండి మంచి ఎనర్జీ కదా అది కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఈ ఉప్మాకి పీల్ చేస్తుంది కదా ఈ సద్దరవ్వ అందుకని కొంచెం ఎక్కువ వేసాను ఆయిల్లు వద్దనుకుంటే మీరు తక్కువ చేసుకొని చేసుకోవచ్చు ఇక్కడ పోపు దినుసులు అన్నీ వేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉందండి ఇలా చేస్తే ఉప్మా ఇంతకు ముందు కూడా ఒకసారి చేశాను పెట్టాను వీడియోలో లేదో గుర్తులేదు నాకు ఈరోజు ఉదయాన్నే ఎనిమిదికంతా ఈ ఉప్మా రెడీ చేస్తున్నానండి ఇవన్నీ పోపు దినుసులన్నీ వేపుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకుంటే కొత్తిమీర కూరగాయలు ఏమైనా ఉన్నా కానీ సన్నగా కట్ చేసి వేసుకోవచ్చండి ఇందులో ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసి వేపుకొని ఇంకా మనం ఒక గ్లాసు రవ్వకి మూడున్నర గ్లాసు దాకా నీళ్ళు పోయాల్సి వస్తుందండి ఇది ఎక్కువసేపు ఉడుకుతూ ఉంది సద్దరవ్వ ఇంకా అందుకని అలాగ మూడున్నర ఇంచుమించు నాలుగు గ్లాసుల దాకా వేసినానండి నేను నీళ్ళైతే ఎంత వేసినా పీల్చేస్తుంది కుక్కర్లో పెట్టాను ఇంతకుముందు ఒకసారి పెనులో చేశాను కానీ సరిగా ఉడకట్లేదని మళ్ళీ ఈరోజు కుక్కర్లో పెట్టానండి ఇది ఎంత ఉడకబెట్టినా కొంచెం కచ్చా పచ్చగా ఉన్నట్టే ఉంది కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతున్నట్టుంది ఇది ఇక్కడ రేణిగుంట్లో తీసుకున్నానండి ఇందులో ఎర్రగడ్డలు వేగిపోయినాక ఉప్పు కలిపి ఎదగోండి ఒక చిన్న గ్లాస్తో చేశానండి ఇద్దరికి సరిపోయేంత ఉప్మా తయారైంది అంటే ఉడకంగాని ఎక్కువ అవుతుంది కదా సద్దరావు అందులో చాలా ఎక్కువ ఇద్దరికి సరిపోయిందండి ఉప్మా చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా అయితే మనం ఏదైతే అనుకుంటామో అది చేయనే చేయాలండి మంచి కార్యానికి ఆలస్యమే చేయకూడదు చెడు కార్యాలను అయితే దాటవేయచ్చు కానీ మనం ఆలోచనల్లో మంచి చేయాలి అని వచ్చిందనుకోండి వెంటనే ఆలస్యం చేయకూడదండి ఎప్పటికప్పుడు మంచి పనులు ముందుగానే చేయాలి ఎందుకంటే మన జీవితం మనకే భరోసా లేదు అంటే ఆరోగ్యపరంగా కావచ్చు ఇంక ఏ పరిస్థితుల వలన కూడా కావచ్చు ఒకవేళ ఆరోగ్యం కూడా దెబ్బతినిందనుకోండి మనం చేయాల్సిన మంచి పని ఆగిపోతుంది కదా ఎందుకు మంచి పనులను ఆపుకోవాలి ఎప్పుడు మన మనసులో ఒక ఆలోచన వస్తే అప్పుడు చేయనే చేసేయాలి లేదా ఈ ఉన్న వాళ్ళు రేపు లేదు అంటూ ఉంటారు కదా అది కూడా మనందరి పట్ల ఏదో ఒక రూపంలో జరగచ్చండి అంటే వచ్చేస్తుంది అనేసి మృత్యు వస్తుందని కాదు మన జాగ్రత్తలో మనం ఉండాలి మనం వెళ్ళిపోయినాక పశ్చాత్తాపడే కంటే ఇప్పుడే మంచిది కదా ఉప్మా